టర్న్ విత్ ఫినిష్ మహిపాల్ ఇంపాక్ట్ సబ్ గా వచ్చాడు దినేష్ కార్తిక్ తో ట్వంటీ బాల్స్ ఫార్టీ ఎయిట్ రన్ పార్ట్నర్షిప్ ద కింగ్ విరాట్ కోహ్లీ సెవెంటీ సెవెన్ రన్ స్కోర్ చేశాడు యేస్కా అదృష్టం కలిసి వచ్చింది బట్ ఇవన్నీ కలిపి ఏంట్రా జరిగింది అంటే ఈ పరంపర అయితే మొదలైందో హోమ్ టీమ్స్ ఏ మ్యాచ్ గెలవాలి అని ఫిక్స్ అయిపోయారో సిక్స్త్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది ఆర్సీబీ మ్యాచ్ గెలిచారు చిన్నస్వామి స్వామి స్టేడియం లో అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఏం జరిగింది మ్యాచ్ లో మాడుకుందామా హాయ్ నమస్కారం స్వాగతం వెల్కమ్ టు స్టమ్ టెల్స్ నా పేరు కౌశిక్ అండ్ ఈ ఛానల్ కొత్తగా వచ్చినా కూడా ఇంత ముందు వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేసండి బికాస్ మన స్టం టేల్స్ ఫ్యామిలీ పెరుగుతోంది అండ్ మీరు కూడా దీంతో పాటు జాయిన్ అవ్వండి మా స్టమ్ టేల్స్ ఫ్యామిలీ అంటే మా ఈ టీం మొత్తానికి కూడా కాస్త హెల్ప్ అవుతుంది బూస్ దొరుకుతుంది ప్రతి రోజు కూడా వీడియోస్ వస్తున్నాం ఎవ్రీడే టెన్ ఓ క్లాక్ ఇస్ వీడియో కమ్ టు యూ ఐపీఎల్ మొత్తం అంతా అదే చేసే ప్రయత్నంలో ఉన్నాం అండ్ ఇప్పుడు దాకైతే చేస్తూ వచ్చాం హోప్ఫుల్లీ మీ సపోర్ట్ ఉంటే అందరి ఆశీస్సులో ఉంటే ఎక్కడ పవర్ కట్ అవి జరగకపోతే టైంకి వచ్చేస్తూ ఉంటాయి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ టాకింగ్ అబౌత్ ద మ్యాచ్ బికాస్ ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం కూడా దట్ హోమ్ టీమ్స్ గెలుస్తూ వస్తున్నాయి మళ్ళీ అదే జరుగుతుందా అని అండ్ డిఫెండ్ చేసుకోవడం కష్టం అనుకున్నాం అదే ప్రూవ్ అయింది బికాజ్ వినోద్ స్వామి స్టేడియంలో పెద్ద స్కోర్ చేస్తే తప్ప డిఫెండ్ చేసుకోవడం కొంచెం కష్టం అయితే మొదట బ్యాటింగ్ చేయాల్సింది పంజాబ్ కింగ్స్ బికాస్ ఆర్సీబీ టాస్ గెలిచారు వాళ్ళు ఫస్ట్ ఫీలింగ్ తీసుకున్నారు వన్ సెంట్రీ కొట్టారు వాళ్ళు అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ ఇంకా ఫోర్ బాల్స్ టు స్పేర్ విత్ ఫోర్ వికెట్స్ అండ్ ఫినిష్ చేసేసారు బట్ లెట్స్ గెట్ డీటెయిల్స్ అసలు ఏం జరిగింది మొత్తానికి ఓవరాల్ గా మ్యాచ్ మాట్కుంటే టాప్ గా ఎవరి గురించి మాడాలి ఎవరైతే ఫినిష్ చేసారో వాళ్ళ గురించి మాడాలి దినేష్ కార్తిక్ ఫ్యాన్ టాస్టిక్ ఫ్యాన్ టాస్టిక్ గార్డేడ్ ఎందుకంటే పదే పది బాల్స్తో ఇరవై పరుగులు కొట్టడో తను వచ్చిన పొజిషన్లో ఆ సిచ్యువేషన్లో ఎన్ని రన్స్ కావాలి అంటే చేదాటిపోయిందా అని ఒక ఫీలింగ్ కలిగి ఉంటుంది బికాస్ విరాట్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో విరాట్ ఉంటే ఒక రకం ఈజ్ అ చేస్ మాస్టర్ హీ నోస్ హౌట్ కాలిక్యులేట్ చేజెస్ ఎలా ఫినిష్ చేయాలి ఏ ఓవర్కి ఎంత మిగిల్చాలి ఇవన్నీ బాగా కాలకులేట్ చేస్తాడు కాబట్టి తనుంటే ఒక రకం తను అవుట్ అయిపోయిన తర్వాత అనుజ్ రావత్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం అంతా లోమ్రోర్ అండ్ దినేష్ కార్తిక్ పైన ఉంటుంది ఇద్దరు బలీ హ్యాండిల్ చేశారు బ్యాట్వంటీ వర్స్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ పార్ట్నర్షిప్ ఎక్స్ట్రాడనరీ స్టాఫ్ అండ్ ఆ ఫీల్డ్ని బలీ ఆడాడు పోలర్ని బలి ఆడాడు ఎప్పుడు ఆ స్కూప్ ఆడాలి ఎప్పుడు స్ట్రైట్ ద గ్రౌండ్ కొట్టాలి ఇవన్నీ కూడా చక్కగా క్యాల్కులేట్ చేసి చక్కగా ఏంటి చక్కగా క్యాల్కులేట్ చేసి ఫినిష్ చేశాడు దినేష్ కార్తిక్ సో ఫుల్ మార్క్స్ టైమ్ ఫర్ దాట్ లాస్ట్ సీజన్ తనకి అవునా సో వెళ్తూ వెళ్తూ ఏమన్నా స్పెషల్ గా చేసి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది కదా దినేష్ కార్తిక్ కి మరి ఆ కోరికలో భాగంగా ఒక మ్యాచ్ అదే గెలిపించాడు ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ ఒక రెండు మూడు మ్యాచ్ గెలిపిస్తే సరిపోతుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు ప్లే వెళ్ళిన తర్వాత జస్ట్ నీ టూ గుడ్ గేమ్స్ అండ్ గివిన్ ద టైటిల్ సో దట్స్ ఆఫ్ ఇట్ ఇస్ సో దినేష్ కార్తిక్ ఇస్ డాన్ వెల్ ఫస్ట్ మ్యాచ్ కూడా బాగాడు రెండో మ్యాచ్ కూడా అదే ఫార్మ్ కంటిన్యూ అయింది తనది అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం ఎవరి గురించి అంటే కింగ్ విరాట్ కోహ్లీ గురించి ఫినామినల్ బ్యాటింగ్ ఎస్ రెండో బాల్లోనే ఛాన్స్ దొరికింది నాకు తెలుసు జానీ బేర్స్టో క్యాచ్ పట్టుంటే మ్యాచ్ అక్కడ ఖతమైపోయేదా ఇంకా అస్త కష్టంగా మారుండేది ఖతం తెలియదు కానీ మనకి కష్టంగా అయితే ఖచ్చితంగా మారుండేది ఇంకొక ఛాన్స్ కూడా దొరికింది వికెట్ వికెట్లో బట్ వెరీ టఫ్ ఛాన్స్ ఆ రెండు తీసేస్తే సూపర్ బ్యాటింగ్ చేశాడు సూపర్ బ్యాటింగ్ చేశాడు కొన్ని కవర్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్లో ఫోర్ ఫోర్స్ అంటే బేర్స్టో బాబా ఎప్పుడైతే క్యాచ్ వదిలాడో అనుకుంటుంటాడు అది ఏ టైంలో నేను ఇంగ్లాండ్లో బయలుదేరి ఫ్లైట్ ఎక్కి మనం ఇండియాలో ల్యాండ్ అయ్యారా అసలు ఏం మనకేం అవుట్ కాదా ఫ్లైట్ తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలా లేకపోతే ఎక్కడ తీర్థయాత్ర చేసి రావాలా అనుకుంటుంటాడు ఎందుకంటే నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ అమ్మా మేబీ మన తిరుపతి స్వామి దగ్గరికి వెళ్ళి రావాలో లేకపోతే ఇంకెక్కడ వెళ్ళేసి రావాలేమో నథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ పూర్గా ఎందుకంటే బ్యాట్ రన్స్ రావు ఇలాంటి ఇంపార్టెంట్ క్యాచ్ వదులుతాడు ఓవర్ అయిపోయాక శాంకరం దగ్గరికి వెళ్ళి అలానేసి వెళ్ళిపోతే పర్ పర్లేదు అని చెప్పాలి పర్లేదు భయ్యా అని బాయ్ బెట్స్ బాబాయ్ కాదుగా అయితే అలా చేయడం తోటి విరాట్ కోహ్లీ ఆడడం విరాట్ కోహ్లీ కొన్ని కవర్ డ్రైవ్స్ కొట్టడం కొన్ని కట్ షార్ట్స్ కొట్టడం కొన్ని ఫ్లిక్స్ కొట్టడం మజా వచ్చింది ఫుల్ షార్ట్ కొట్టడం సిక్స్ కి బికాస్ వింటేజ్ విరాట్ కోహ్లీ సో బేసికలీ అందరికీ కావాల్సింది ఏంటి ఇప్పుడు ధోని హెయిర్ స్టైల్ పెంచుకుంటే మనకి రెండు వేల ఏడు ధోని కావాలి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఇలా చేస్తుంటే రెండు వేల పదహారు విరాట్ కోహ్లీ కావాలి ఎందుకంటే అక్కడ దాదాపు వేరు పరుగులు స్కోర్ చేశాడు ఫైనల్ దాకా తీసుకెళ్లాడు ఫామ్ బాగుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ కానీ మీకు కరెక్ట్ అయితే నాకు లైక్ కావాలో కమెంట్ కావాలి పోయి అది ఏంటంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందర కొన్ని రూమర్లు వచ్చాయి ఏంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ కన్సిడర్ చేయలేరు సెలెక్టర్ ఎవరు మాట్లాడారు అజిత్ దగ్గర్ గారు మాట్లాడేసేటా అని బోల్డ్ వచ్చాయి సరిపోయింది ఎప్పుడు ఇది సెవెంటీ సెవెన్ స్ట్రైక్ రేట్ నూట అరవై ఇంకేనా కావాలా ఎంతకంటే స్ట్రైక్ రేట్ కావాలా నీట్గా స్క్రీనింగ్ షార్ట్స్ ఆడాడు ఎంత బాగా పరిగెత్తాడు ఫీల్డింగ్ ఎంత బాగా చేశాడు ఇంకేమన్నా కావాలా నాకు వచ్చింది మీరు అనుకుంటారు ఇంకెలా కావాలా వన్ సిక్స్టీ స్ట్రైక్ రేటు సెట్ కాలే ఇలా ఆడుతూ పోతే ఐపీఎల్ మొత్తం ఇలానే ఆడితే ఎవరు ఆపలేరు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ స్క్వాడ్ లో వేయడానికి సింపుల్ కేల్ కదా దుఃఖనం ఉంది ఇంకా ఇంకా దీని గురించి సూపర్ ఫామ్ లో ఉన్నాడు లైజ్ సో దిస్ ఫార్మ్ కంటిన్యూస్ ఫర్ విరాట్ కోహ్లీ బికాస్ నాట్ జస్ట్ ఫర్ ఆర్సీబీ ఇండియన్ టీమ్ కూడా చాలా మంచిది ఇది ఇక్కడ అయిపోయిందా జాద్ది గురించి కూడా మాడాలి బికాస్ సెన్సేషన్ స్పెల్ బయ్యా ఫస్ట్ త్రీ ఓస్ లో పదకొండు మాత్రమే ఇచ్చాడు లాస్ట్ వర్డ్ కాస్త ఎక్కువ ఇచ్చినా కూడా నామల్ బౌలింగ్ వేసాడు ఇప్పుడు ఎస్టాయిల్ అంటే అందరికి గుర్తుంది ఐదు బాల్స్ ఐదు సిక్సెస్ ఇంకోసింగ్ కొట్టు ఇంకోసింగ్ తోపు పాపులర్ అయిపోయాడు మనోడీకి ఆ జ్వరం వచ్చేసి పది కిలోలు తగ్గిపోయి ఇవన్నీ జరిగిపోయిజన్ లో బయటకు వచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇవన్నీ జరిగాయి టీం నుంచి బయట వచ్చాడు కాకపోతే చెప్పొచ్చు ఏంటో అంటే మీరు ఒక్క పర్ఫార్మెన్స్ తో మీ ఫేట్ డిసైడ్ అవ్వదు మీ టాలెంట్ డిసైడ్ అవ్వదు స్టూర్ట్ బ్రాడ్ ఆరు కారు సిక్స్ ఇచ్చాడు యువరాజ్ సింగ్ టూ థౌసండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అప్పటి నుంచి ఆడి 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 ఇన్ని టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఐదు నాలుగు వికెట్ పైగా తీసుకున్నాడు ఒక సూపర్ కెరీర్ ఉంది తనకి అలాగే యస్దాలి కూడా ఈ మట్ ఏ గ్రేట్ కెరియర్ ఒక్క ఓవర్ ఆఫ్ ఫైవ్ డెలివరీస్ ఓన్ డిఫైన్ ఎస్ నేనే అన్నాను ఏంటి ఐదు సిక్స్ ఇచ్చిన తనకి ఐదు కోట్లు అండ్ ఐదు సిక్స్లు కొట్టిన రింకు యాభై అని అంటే బేసిక్ అక్కడ ఆ ప్రైస్ లో డిఫరెన్స్ కనిపించింది ఫర్ షూర్ బట్ వాట్ ఎమ్ ట్రై టు సేస్ దట్ ఆ డిఫరెన్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎలాగో ఉంది హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో రింకో సింగ్కి కావాల్సిన డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రావాల్సిన డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బట్ ఆ ప్రైస్ డిఫరెన్స్ పక్కన పెట్టేస్తే వ్యవస్థని కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ దట్ కి నువ్వు వాడు భయ ను నువ్వు వాడు నువ్వు బాగా భావి అని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఐ థింగ్ ఇస్ డూయింగ్ దాట్ ఇస్ డూంగ్ గ్రేట్ జాబ్ ఫర్ దెమ్ ఇప్పుడు కాస్త మాట్లాడదాం పంజాబ్ కింగ్ గురించి ఏ మోడల్ గురించి క్యాచెస్ సరిగా పట్టలేదు బ్రార్ చాలా బాగా బౌలింగ్ వేశాడు నాలుగు ఓవర్లో పదమూడు అంటే మామూలు విషయం కాదు రబడా బా బౌలింగ్ వేశాడు కాకపోతే బ్యాటింగ్ ఎక్కడో కాస్త గా ఉంది హైస్ స్కోర్ శిఖర్ దాని ఫార్టీ ఫైవ్ రన్ బాల్ ఫార్టీ ఫైవ్ కొట్టాడు ఏం చేసుకోవడానికి ఆ స్ట్రైక్ రేటు సరిపోదు ఇంకొంచెం గా ఆడాల్సి వస్తుంది గబ్బర్బయ్యా లేకపోతే పంజాబ్ కింగ్స్ కష్టం అవుతుంది బికాజ్ ఆ స్కోరింగ్ రేట్ ఇప్పుడు చెన్నస్వామి లాంటి స్టేడియంలో ఆడుతూ నూట డెబ్బై ఆరు సరిపోదు అది కూడా లాస్ట్ ఓవర్ ఇరవై కొట్టాడు కాబట్టి శశాంక్ సరిపోయింది కానీ లేకపోతే ఆ మాత్రం కూడా స్కోర్ లేదు కదా ఈ మ్యాచ్ రెండు రోజులు ముందరే అయిపోయి ఉండేదిగా సో అందుకని చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ సార్ట్ చేసుకోవాలి చాలా గా సార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది భయ ఏంటంటే శిఖర్ ధవన్ ఎక్కడికి వెళ్ళినా శిఖర్ ధవన్ లుక్ లైక్స్ చాలా మంది వస్తున్నారు మనిషిన పోలిన మనిషి ఏడుగురు ఉంటారంట శిఖర్ ధవన్ కి ఎంతమంది ఉన్నారు భయ్య ఇండియాలోనే ఉన్నారా పదిహేడు మంది ఎక్కడికి వెళ్ళా అనిపిస్తున్నారే ఎవరు శిఖర్ ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలిసిపోయినా కూడా ఎంత దగ్గర పోలికలు ఉన్నాయి అసలు మళ్ళీ ఫన్నీగా అనిపిస్తుంది ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యాన్ సెక్యూరిటీ కట్టెలు తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి చాలా మంది రీల్స్ పెడుతున్నారు ఈ మూమెంట్ కోసం మేము బతుకుతున్నావు ఇలాంటి మూమెంట్ మాకు కావాలని భయ్యా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలా సెక్యూరిటీ తెంచేసుకొని లోపలికి వెళ్ళిపోతే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఎస్ మీకు పర్సనల్గా మీ ఫేవరెట్ ఫిగ్రెట్ కనిపించేస్తాడేమో వెళ్ళి కాలు పట్టేసుకుంటారేమో కౌలించేసుకుంటారేమో సెక్యూరిటీ ఇష్యూ భయ్య ఎవరు అలా వచ్చి ఏ హాని కలిగిస్తారో తెలీదు అలాంటప్పుడు మీరు మంచోళ్ళు అయినా కూడా ఎలా నమ్ముతారు మంచోళ్ళని అందుకే అక్కడ సెక్యూరిటీ వాళ్ళ నుంచి దాన్ని గట్టిగా పట్టేసుకొని తోసేసి ఇవన్నీ చేశారు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఇక్కడ విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళే మనుషులేగా వాళ్ళకి ఫ్యామిలీస్ లేగా అర సెకండ్ భయపడరా వాళ్ళు ఏంటో మీదకి వచ్చేస్తాడు ఏం చేస్తాడు వీడని ఇలాంటివి చాలా జరిగాయి స్పోర్టింగ్ హిస్టరీలో మీద పడిపోవడాలు వాళ్ళ మీద అటాక్ చేయడాలు జరిగాయి సో ఐ థింక్ ఇలాంటి చేయడం గురించి దూరం ఉంటేనే బెటర్ ఎవరైనా ఇలాంటి ఐడియాలు పెట్టుకుంటే దయచేసి చేసుకోకండి చూడడానికి బాగుంటుంది వెనకాల మంచి సాడ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టేసుకొని నా దేవుడు కనిపించి కాదు ఇలాంటివి చేయకూడదు ద రీజన్ ఫర్ ఇట్ దయచేసి చేయకండి ఇలాంటివన్నీ కూడా ఇదైపోయిందా దెన్ ఇంతే ఈ రివ్యూలో పెద్దగా ఇంకేం లేదు హైలైట్ పాయింట్స్ దినేష్ కార్తిక్ ఫినిష్ చేసిన విధానం లోమనార్థి చేసిన పార్ట్నర్షిప్ ఇంపాక్ట్ సబ్గా చక్కగా తీసుకొచ్చారు వాళ్ళ బౌలింగ్ కూడా అలా బాగానే ఉండింది అండ్ హర్షల్ పటేల్ మటుకు ఇంకా ఆర్సీబీకి ఆడుతున్నాడు అంటే ట్రోల్స్ వస్తున్నాయి పాపం బికాజ్ ఆ లాస్ట్ ఓవర్ తను వేసిందంటే రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు కదా అంటే ఫైన్ లెగ్ ఫీల్డర్ ని పెట్టుకొని బౌన్సర్ వేయడం ఏదైతే ఉంది చూసారు అది కాస్త థింకింగ్ లో లాబ్స్ అది బికాజ్ టచ్ చేస్తే బాల్ తన పైన చెల్లిపోతుందా దినేష్ కార్తికి అదే చేశాడు బాగా కరెక్ట్ చేశాడు సిక్స్ కూడా వచ్చింది అదేదో వైడ్ వర్కర్ వేసో స్లోవర్ వర్కర్ వేసో ఇంకేదో చేసి ఉంటే బాగుండేదేమో బట్ ఆ సిచు మనకు అనిపిస్తుంది కూర్చొని చెప్పడానికి ఏముంది సవాళ్ళకి చెప్పొచ్చు నేను మీరు వినొచ్చు మీరు చెప్పచ్చు బట్ అక్కడ ఆడుతున్నప్పుడు ఉన్న ప్రెషర్ లో ఆడుతున్నప్పుడు దినేష్ కార్తిక్ ఫినిష్ చేసేస్తాడేమో అన్న ఒక భయంలో ఆ టెన్షన్లో సరైన బాల్ వెయ్యాలి ఆలోచన రావాలి ఆ స్ప్లిట్ సెకండ్ లో ఒక డెషన్ తీసుకోవాలి కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ బట్ దీని నుంచి నేర్చుకోవాలి ఇప్పుడు తను మాత్రమే పొరపాటు చేయలేదు మనం ఆ పొరపాటు తిరిగి చేయకూడదు మన వ్యాసండ్ మీరు ఒకవేళ ఆడుతుంటే కనుక మీరు ఆ పొరపాటు చేయకూడదు అంటే మీరు ఫీల్డ్కి తగ్గట్టుగా ఏ బాల్ వేయాలి మనకు ఎప్పుడు చెప్తుంటారు క్రికెట్ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం దాంతోపాటు ఒకవేళ ఆడితే కనుక మీరు మీరు నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి దాంట్లో ఇది ఒకటి అనమాట ఓకే రివ్యూ అయిపోయింది భయ గ్రేట్ విక్టరీ ఫర్ ఆర్సీబీ హోప్ఫుల్లీ ఇలాంటివి మరికొన్ని మ్యాచెస్ గెలిచి వాళ్ళు అలా ముందుకెళ్తూ ఉండాలని కోరుకుందాం పంజాబ్ కింగ్స్ కూడా బెటర్ గా ఆడితే బాగుంటుంది చూడడానికి ఫర్ ద లీగ్ ఆల్సో రివ్యూస్ డన్ లెట్స్ గెట్ ద ప్రివ్యూ ప్రివ్యూ ఏంట్రా అంటే లాస్ట్ సీజన్ ఫైనల్ ఉండిందే సిఎస్కే వర్సెస్ జీటీ ఆ మ్యాచ్ రిపీట్ అవుతుంది చిపాక్ లో జరగబోతోంది అండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అఫేర్ బికాస్ ఇరు జట్లకి కెప్టెన్స్ మారిపోయారు ఇటు పక్క రుతురాజ్ గైక్వాడ్ అటు పక్క ఏమో శుభ్మన్ గిల్ కొత్త క్యాప్టెన్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఫస్ట్ గేమ్స్ అస క్యాప్టెన్స్ గెలిచి వస్తున్నారు శుభన్ గిల్ కేమో ఆశీష్ నెహ్రా పెద్ద సపోర్ట్ నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్ ఇక్కడ ఋతురాజ్ గైక్ ఆడవేమో మహేంద్ర సింగ్ ధోని చాలా పెద్ద సపోర్టు తను ఆడుతున్నాడు ఆడుతున్నా కూడా అలా వెనకాల ఉండి నడిపిస్తున్నాడు ఫీల్డ్ అవన్నీ చూసుకుంటున్నాడు ఆశాష్ర్ బయట నుంచి ఎవరు ఏ బాల్ వేయాలో ఎవరు ఏ ఓవర్ వేయాలో ఎక్కడ ఫీల్డ్ ఉండాలో కూడా చెప్పేస్తున్నాడు సో ఇలాంటి ఒక నేపథ్యంలో జీటీ విల్ కమ్ టు చెన్నై అండ్ టేక్ ఆన్ సిఎస్కే ప్లేయింగ్ లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు మేబీ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఏమన్నా ఆడతారేమో జిటి ఇప్పటికే వాళ్ళ దగ్గర చాలా స్పిన్నర్స్ ఉన్నాయి లైక్ రాహుల్ తివాటియా ఉన్నాడు సాయి కిషోర్ ఉన్నాడు మన రషీద్ ఖాన్ ఉన్నాడు ఇది కాకుండా ఇంకా స్పిన్నర్ ని ఆడించే టెంప్టేషన్ ఉంటుందా కోర్స్ ఆ ఇంపాక్ట్ సబ్గా ఏమైనా తీసుకొస్తారేమో బట్ అదర్వైజ్ ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ మొదటి మ్యాచ్ లో వీళ్ళిద్దరు ఏ ప్లేయింగ్ లెవెన్స్ తో ఆడారో అదే ప్లేయింగ్ లెవెన్స్ తో ఆడతాడని అనుకుంటున్నాను సీఎస్కే పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ముస్తఫిజుర్ రహమాన్ రోజు ట్రంప్ కార్డ్ నాలుగు వికెట్స్ తీసుకున్నాడు మళ్ళీ తను ఎలా పర్ఫామ్ చేస్తాడని అందరికీ తనపైనే ఉంటాయి బికాజ్ లాస్ట్ సీజన్ లో రహాయ్ ఆనట్టు దుబై ఆడినట్టు ట్వంటీ సీజన్స్ గా అండ్ శారదుల్ ఠాకర్ ఒకప్పుడు సీఎస్కే కాబట్టి ఇప్పుడు సడన్ గా నాలుగు వికెట్లు తీసుకుంటే మిగతా ఎక్కడ పర్ఫామ్ చేయకుండా ఉండి ఇక్కడ రాగానే పర్ఫామ్ చేస్తుంటే ఎట్లా జరిగేది సిఎస్కే అసలు ఏం చేస్తారు మీరు మాయా అని క్వశ్చన్లు ఉంటాయి కదా ఆ క్వశ్చన్ కి ఆన్సర్లు వెతికే క్రమంలో సిఎస్కే ప్లేయర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు అది విషయం సమీర్ రిజ్వికి ఛాన్స్ వస్తే ఎలా బ్యాటింగ్ చేస్తాడో అని పర్సనల్ గా చూడాను బికాజ్ చాలా వింటున్నాయి ఈ కుర్రాడి గురించి రైట్ హ్యాండెడ్ రైనా అంటున్నారు బోల్డ్ అంత హిట్టింగ్ ఎబిలిటీ ఉంది అంటున్నారు ఇంత బ్యాక్ చేసి ఇంత పెద్ద ధర పెట్టి ఆప్షన్ సొంతం చేసుకున్నారు ఫినిషర్ రోల్ ఇచ్చారు ఫినిషర్ రోల్ అందరూ చేయలేరు ఆ రోల్ దానికి ఇస్తున్నారు సో ఎలా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి అండ్ ధోని కూడా బ్యాటింగ్ చేయడానికి వస్తే చూడడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు పైన ఏమన్నా టాప్ ఆర్డర్లో వస్తాడని అనుకున్నా ఫస్ట్ మ్యాచ్లో అయితే రాలేదు అవసరం ఉంటే తప్ప రాడనమాట పర్సనల్ గ్లోరీ కోసం ఎప్పుడు ఆడలేదు అదే ఆడాలనుకుంటే ఇంటర్నేషనల్ లో కూడా నమ్మదు కెరీర్ మొత్తం ఆడుండేవాడు బోల్డ్ అండ్ రికార్డ్స్ కూడా ఉండి ఉండేవేమో బట్ టీం కోసం ఏది కావాలో అదే చేశాడు ఈ ఎండ్ ఆఫ్ దిస్ కెరియర్ లో కూడా బహుశా అదే చేస్తాడేమో ఒకవేళ ఒక పదిహేడు ఓవర్స్ అయిపోయి లాస్ట్ రెండు మూడు ఓవర్స్ ఉన్నాయన్నప్పుడు బహుశా బ్యాటింగ్ కి ముందు వస్తాడేమో రెండు మూడు వికెట్లు పడిపోయినా కూడా బట్ అదర్వైస్ లేదనుకుంటా ఆడితే మటుకు బాగుంటుంది చూడానికి బికాస్ మంచి ఫిట్ గా ఉన్నాడు కుర్రాడు ఏ ఉన్నాడు మరి చిన్నగానే అనిపిస్తున్నాడు ఇప్పటికి కూడా అది సంగతి నో చేంజెస్ మేజర్ గా ఈ ప్లేయింగ్ లెవెన్ లో పిచ్ అఫ్ కోర్స్ స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది రషీద్ ఖాన్ సాయి కిషోర్ సాయి కిషోర్ ఫ్రామ్ తమిళనాడు అలాగే సాయి సుదర్శన్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు సో వీళ్ళకి ఈ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో కాస్త తెలుసు సో వాళ్ళ టీంకి వాళ్ళు చెప్తారు అక్కడ కాస్త నెగేట్ అవ్వచ్చు అడ్వాంటేజ్ టు సిఎస్కే బట్ సిఎస్కే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆ పిచ్ పైన ఎలా ఆడాలో బాగా తెలుసు కోట అంటారే అది సిఎస్కేకి ఈ డెన్ ఆఫ్ చిపాక్ సో బి ఇంట్రెస్టింగ్ బట్ ఐ హోప్ గివ్ గి గుడ్ ఫైట్ అండ్ సీఎస్కే కూడా కాస్త టఫ్ మ్యాచ్ చూసి గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిచినా సరే అదనమాట దట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రీవియో ఇప్పటిదాకా చూసి కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏమనుకున్నారు వీడియో గురించి ఒక లైక్ ఒక షేరు ఒక కమెంట్ మోర్ ఇంపార్టెంట్ ఒక సబ్స్క్రైబ్ దాంతో పాటుగా అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటిదాకా ఓషకి సెలవు అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి భయ్యా అండ్ పది గంటకు రోజు వచ్చేస్తుంటుంది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా చేస్తున్నాడు మన కౌశిక్ సమ్ టైల్స్ లో రోజు వీడియో ఇచ్చేస్తున్నాడు దాకా ఇచ్చాడు అని మీరు కూడా హామీ ఉన్న సైడ్ నుంచి ఏంటి ఆ పొలం మీరు ఉండండి మరో వీడియో మళ్ళీ కలుస్తా అప్పటిదాకా కౌశిక్ సెలవు బాబాయ్